वेलकम टू टीवी 45। इप्पुडु इदोक कोत्त दंदा విదేశాలలో చదువుల మీద మక్కువ అక్కడ ఉద్యోగం చేసి ఎన్ఆర్ఐలు అయిపోదాం అనుకున్న విద్యార్థుల పాలిట శాపంగా మారుతున్నాయి కన్సల్టెన్సీలు। ఇలాంటి ఒక మోసపూరిత కన్సల్టెన్సీ చేస్తున్న గరానా మోసాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టింది టీవీ 45। విజయవాడ నగరంలో ఒక ఆఫీస్ వెలిసింది। అర్జున్ కన్సల్టెన్సీ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో దీనిని నిర్వహిస్తున్నాడు ధన ఆంజనేయులు అనే వ్యక్తి। ఇతనే ఇక్కడ జరిగే ప్రతి మోసానికి మూలం। నాకు 55000 రూపాయలు ఇవ్వండి, 4 సంవత్సరాలు డిగ్రీ ఏదైనా, దేశంలోని పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఏవైనా సరే సర్టిఫికెట్స్ నేను తయారు చేసి ఇస్తానంటున్నాడు। చదువు లేకపోయినా ఏ డిగ్రీ సర్టిఫికెట్ అయినా ఏ యూనివర్సిటీ నుండి అయినా సృష్టించి ఇచ్చేస్తాడు। మీరు విదేశాల్లో ఉద్యోగం చేసుకోవచ్చు లేదా పై చదువులు అక్కడ పూర్తి చేసుకోవచ్చు అంటూ హామీ ఇవ్వడం, అక్కడ ఎలా ఉండాలి, అకౌంట్ లో ఎంత అమౌంట్ చూపించుకోవాలి, ఇవన్నీ కూడా అతనే కౌన్సిలింగ్ ఇస్తాడు। ఇలా నకిలీ పత్రాలతో ఇప్పటివరకు చాలా మందిని పంపించాను అని అతను దర్జాగా చెప్పుకుంటున్నాడు। స్టార్టింగ్ ఇనిషియల్ అమౌంట్ అనేది 4 లక్షలు 5 లక్షలు అట్లా కడతారు, ఆఫర్ లెటర్ లో మెన్షన్ చేస్తారు ఫీజు ఎంత కట్టాలి అని। కట్టిన తర్వాత రిమైనింగ్ ఫీజు ఉంటుంది కదా, సపోజ్ 20 లక్షలు ఉంటే 4 లక్షలు కట్టారనుకోండి, రిమైనింగ్ ఎంత 16 లక్షలు కదా। ఆ 16 లక్షలను ప్లస్ స్టూడెంట్ కి ఏంటంటే 9 మంత్స్ కి 9 నెలలకి లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నమాట, అది నెలకి ఎంత అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసింది। 13,334 పౌండ్లు ఇంటూ 9 మొత్తం 12,600 పౌండ్లు ఆల్మోస్ట్ మీకు 13 లక్షలు దాకా వచ్చింది అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్, అది వాళ్ళకి ఇవ్వడానికి కాదు ఎవరు వాడుకోవడానికి కాదు, ఫస్ట్ అకౌంట్ లో చూపించుకోవాలి। స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వైవల్ అవడానికి తన దగ్గర అమౌంట్ ఉంది అని చూపించుకోవడానికి 9 మంత్స్ కి అయ్యి 13 ఈ 16 మొత్తం 29 లక్షలు చూపించుకోవాలి। 29 ఓకే అంటే మా పాపల ఫ్రెండ్ అమ్మాయి ఏమంటుందంటే ఏం పాస్ అవ్వలేదు కదా మరి సర్టిఫికేట్స్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఒకసారి సార్ అంత క్లియర్ గా మాట్లాడుకోమ్మా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడింది ఇందాకే। అదేలేండి, ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాలంటే అండి, ఇప్పుడు పంపించాలంటే ఆ జస్ట్ వేరే ఆప్షన్ లేదు। అంటే ఇది సిద్ధార్థ కదా, మరి ఇది ఏ యూనివర్సిటీ మరి వెళ్ళదు పాపాలది, వాళ్ళు టీవీపే కదండి, జేఎన్టీకే జేఎన్టీకే అవునవును ఏంటి వెరిఫికేషన్ ఇవి ఇవి అవ్వాలండి, ఏంటి జేఎన్టీకేనా, ఇప్పుడు బీటెక్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవ్వవు, ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది, ఇంటర్మీడియట్ వర్షన్ ఉంది కదా, ఎన్ని వర్షనల్ ఉన్నాయి సార్, ఇంటర్మీడియట్ ఒకటి ఉంటే అయిపోయిందండి చేసిస్తాను ఇబ్బంది లేదు। అంటే ఈ 3 సబ్జెక్ట్ ఉన్నాయి పాపే, అవి ఏముందండి చెప్పాను కదా అవి మోడిఫికేషన్ చేసుకుని చేయించుకోవచ్చు, పంపిస్తాగా ఇస్తారు అంటే అక్కడికి వెళ్ళాక కంప్లీట్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఏం లేవులేండి పర్లేదు పర్లేదు మీరు చూసుకుంటారు కదా లింక్ ఏదమ్మా ఇబ్బంది ఏమి ఉండదు। ఇప్పుడు ఈ సర్టిఫికేట్ వరకు ఎంత చేయమంటారు మీకు పేమెంట్ రేపు? ఇవి 55,000 అండి, 55,000 3 సబ్జెక్ట్ సర్టిఫికేట్ రెడీ చేస్తారు, ఈ 3 సబ్జెక్టులు కాదు సార్ మొత్తం సెట్ సెట్ వచ్చింది, అంటే మొత్తం ఇయర్ మొత్తం వస్తుందా? మొత్తం 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ డాక్యుమెంట్స్ అన్ని వస్తాయి సెట్ సెట్, అంటే ఈ పాప ఒరిజినల్స్తో సంబంధం లేదు, ఒరిజినల్స్తో సంబంధం లేదు, మీరు రెడీ చేసి పెట్టేస్తారు మొత్తం రెడీ చేసి తెప్పిస్తాను డాక్యుమెంట్స్, ఇబ్బంది లేకుండా కొద్దిగా ప్లాన్ చేయండి సార్। సరే అండి రండి ఒకసారి అమ్మాయిని తీసుకుని వస్తే నేను కౌన్సిలింగ్ కూడా చెప్తాను ఏంటనేది, ఎందుకంటే ఇక్కడ డబ్బులు పెట్టడం ఇది కాదండి, వేరే కంట్రీ దాటి వెళ్తుందంటే తనకు ఫస్ట్ కౌన్సిలింగ్ అవసరం, ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ పని లేదు ఈ డాక్యుమెంట్స్ పని లేదు, కాకపోతే నాకు రాసిన డాక్యుమెంట్ ఫోటో కాపీ కావాలి, ఒరిజినల్ ఇస్తా మీకు రెడీ చేసి మళ్ళీ మాకు అట్నిచ్చేసేయండి। అవసరం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని సర్టిఫికెట్స్ సృష్టించి ఇవ్వడం, వాటి ద్వారా విదేశాలకు పంపడం, అక్కడితో ఇతని పని అయిపోతుంది। ఇక అంతే, నమ్మి ఫేక్ పట్టాలతో ఎన్నో ఆశలతో విమానం ఎక్కేసిన విద్యార్థులకు అక్కడ ఏం జరిగినా ఈ నకిలీ పట్టాలతో ఏదైనా ఇబ్బంది తలెత్తినా ఇక ఇతనికి ఏమాత్రం సంబంధం ఉండదట, మీకు నచ్చి డబ్బులిచ్చారు నేను చేసిచ్చాను అక్కడితో నా బాధ్యత పూర్తయిపోయిందని ప్లేటు తిప్పేస్తాడట। ఇక ఇలా మోసపోయి లబోదిబ్బం అంటున్న యువత చాలా మందే ఉన్నారు, అయితే అసలు కథలో ట్విస్టులు చాలానే ఉన్నాయి, అసలు ఈ తతంగం అంతా ఎవరు నడిపిస్తున్నారు, దీని వెనుక ఉన్న ఆ అండర్ గ్రౌండ్ క్రైమ్ పార్ట్నర్ ఎవరు,
టాప్ యూనివర్సిటీల నకిలీ విద్యార్హత సర్టిఫికెట్స్ ని అంత సులభంగా ఎలా పుట్టిస్తున్నారు? విజయవాడలో మరో అక్రమ దందాకి తెరలేపినట్టు తెలుస్తుంది. ఇప్పటికే అనేక కన్సల్టెన్సీల ద్వారా విద్యార్థులు గాని విద్యార్థుల తల్లిదండ్రులు అంటే విదేశాలకు పంపించాలని ఆశ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా అనేక సందర్భాల్లో మోసపోయినటువంటి సందర్భాలు చాలా కోకొక్కల్లో కనిపిస్తున్నాయి. అలాంటి సందర్భాల్లో పోలీసులు చాలా వరకు కూడా గతంలో ఇలాంటి అంటే అక్రమంగా నిర్వహించేటువంటి కన్సల్టెన్సీలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులు భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నటువంటి వాళ్ళ పాలిట శాపంగా మారిపోతున్నటువంటి కన్సల్టెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటిని నియంత్రించడం జరిగింది. సో ఆక్రమంలోనే మరొకసారి మరొక కొత్త దందాన్ని వెలుగులోకి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే నకిలీ సర్టిఫికేట్స్ అంటే చదువుకోకపోయినప్పటికీ కూడా దొంగ సర్టిఫికేట్స్ ఇస్తూ కూడా విద్యార్థులతో వాళ్ళతో అనేక రకాల ఉద్యోగాలకు అప్లై చేస్తున్నటువంటి సందర్భాలను కూడా అనేక చూసాము. సరే ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో కూడా చాలా అంశాలు ఇలాంటి అనేక నకిలీ దందాలు చాలా వరకు కూడా వెలుగులోకి రావడం జరిగింది. దాని మీద పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. ఆ సందర్భంలోనే విజయవాడ నగరంలో మరొక అర్జున్ సొసైటీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అంటూ కూడా ఒక కొత్త సంస్థ ఒకటి వెలుగులోకి వచ్చింది. దానిని ధనంజయలు అనే ఒక వ్యక్తి నిర్వహిస్తున్నాడు. సరే ఆ వ్యక్తి ఒక విధానాలు ఎలా ఉన్నాయంటే విస్తుపోయేటువంటి వాస్తవాలు ఇలా కూడా విదేశాలు వెళ్ళిపోవచ్చా అనే రీతిగా ఆ వ్యక్తి కార్యకలాపాలు ఉన్నాయి. ఆ వ్యవస్థ ఆ నిర్వహణ కూడా అలా కొనసాగుతున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. కనీసం బోర్డు కూడా నిర్వహించకుండా ఒక కన్సల్టెన్సీని నిర్వహించడం, ఆ కన్సల్టెన్సీ ద్వారా విదేశాలకు పంపించినటువంటి విద్యార్థులను విదేశాలకు పంపించడం, 4 సంవత్సరాల కోర్సుకు సంబంధించినటువంటి ఒకవేళ పాస్ కాకపోతే 2 సంవత్సరాలు కనుక మిగిలిపోయి ఉంటే కనుక ఆ 2 సంవత్సరాలని పూర్తి చేస్తూ 4 సంవత్సరాలు సంబంధించినటువంటి పాస్ అయినటువంటి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇస్తూ ఒరిజినల్ సర్టిఫికేట్స్ రూపంలోనే ఇస్తూ వాళ్ళు విదేశాలకు పంపిస్తున్నటువంటి నయా దందా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీని ద్వారా మాట్లాడినటువంటి అంటే దాని ద్వారా జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో ఫోన్ సంభాషణ ద్వారా ఒక రికార్డ్ వాయిస్ ద్వారా ఒక అంశం వెలుగులోకి వచ్చింది. ఇండియన్ ఎంబసీలో ఎలా మేనేజ్ చేస్తున్నారు? విదేశాల్లో ఈ సర్టిఫికెట్లు ఎలా చెల్లుబాటు అవుతున్నాయి? ఇంత ధైర్యంగా ఎలా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనేది పెద్ద మిస్టరీగానే ఉంది. దీని గురించి నిజ నిజాలు తెలిస్తే కళ్ళు చీకట్లు కమ్మడం ఖాయం. ఇదిలా ఉంటే విదేశాలలో వాళ్లకు ఇబ్బంది వస్తే అసలు ఎవరు మేనేజ్ చేస్తున్నారు? ఇప్పటి వరకు ఈ కన్సల్టెన్సీ నుండి వెళ్లిన వాళ్ళు అసలు ఆదేశాల్లో ఏమి చేస్తున్నారు? ఈ నయా దొంద ద్వారా అనేక మంది విద్యార్థులను ఇప్పటికే విదేశాలకు పంపించానని సర్టిఫికేట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో అంటే 4 సంవత్సరాలు సరిపోయిన సర్టిఫికేట్స్ ఒక సెట్గా ఇస్తామని దానికి 55,000 రూపాయలు ఖర్చు అవుతుందని, అది కాకుండా అదనంగా ఆ విద్యార్థి అకౌంట్లో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం చూపించుకోవడానికి కావాల్సినటువంటి 30 లక్షల రూపాయలు ఆ విద్యార్థి అకౌంట్లో ఉంచాలని, అయితే ఇక్కడ నుంచి వెళ్ళడానికి మాత్రం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మేము ప్రిపేర్ చేసి ఇస్తాము అని చెప్పడం కోసం మెరుపు. సో అలా ఎంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఏ యూనివర్సిటీ నుంచి ఈ సర్టిఫికేట్స్ వీళ్ళు ఇస్తున్నారు? అసలు ఆ యూనివర్సిటీతో సంబంధాలు అసలు ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఏంటి ఇంత దారుణంగా వీళ్ళు ఆ యూనివర్సిటీని మోసం చేస్తూ అదేవిధంగా విద్యార్థులను మోసం చేస్తూ వాళ్ళ అవసరాలని ఆసరాగా తీసుకుని విదేశాలకు పంపిస్తే ఇది నేరం అని తెలుసు. చట్ట ప్రకారం ఇది నేరం అని తెలుసు కూడా ఎలాంటి చర్యలు ఎలాంటి కార్యక్రమాలకు ఎలా పాల్పడుతున్నారు ఏంటి అనే దాని మీద అంతు పట్టని పరిస్థితి అయితే ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన పరిస్థితి ఉంది. అంటే గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద విచారిస్తే అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చిన పరిస్థితి. మా దగ్గర ఉన్నటువంటి ఆడియో రికార్డు ఆయనతో మాట్లాడినప్పుడు షూట్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఆధారంగా ఇక్కడ ఏదో జరుగుతుంది అనే అంశం అయితే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఏదో జరుగుతుంది ఎందుకంటే విద్యార్థులు భవిష్యత్తు ఆటలాడుకునే విధంగా ఇక్కడ ఏదో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విద్యార్థులకు సంబంధించినటువంటి నకిలీ సర్టిఫికేట్స్ని తయారు చేస్తున్నారు వీళ్ళు ఎవరితో ఇంకన్నా ముఠాగా ఉన్నారా లేదంటే ఇక్కడ వీళ్ళే తయారు చేస్తున్నారా ఏంటి అనేక అంశాలు వెలుగులోకి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎన్ని అంశాలకు సంబంధించినటువంటి పోలీసు విచారణ కనుక దీని మీద జరిగితే కనుక అనేక వాస్తవాలు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అసలు దీని వెనకాల ఎవరున్నారు? ఈ ముఠా నాయకుడు ఇతనైనా ఇంకెవరున్నారు దీన్ని నిర్వహిస్తున్నారా అనేది కూడా అంతుపట్టినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అసలు ఈ నకిలీ దందాకు సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఎలా తయారు చేయగలుగుతున్నారు ఏంటనేది కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. సో దీనివరకు ఇప్పటి వరకు కూడా ఈ ఆడియో రికార్డులో ఉన్నది కానీ ఆ వీడియోలో ఆయన చెప్తున్నటువంటి అంశాలను కానీ మనం కొంతవరకు చూసుకుంటే కనుక ఇతను ఏదో ఫ్రాడ్ చేస్తున్నాడు, ఒక నకిలీ సర్టిఫికేట్స్ మాత్రం సృష్టిస్తున్నారనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. పంపించి నాకు సంబంధం లేదే, మీ ఇష్టానికి మీరు వెళ్లారని చేతులు దులిపేసుకుంటున్నారా? ఇవన్నీ ఈ కథలో మలుపులు. మరి వీటికి సమాధానాలు దొరికేది పోలీస్ వారి విచారణలోనే. ఎందుకంటే చదువు పూర్తి కాకుండా దొంగ సర్టిఫికెట్లు ఇస్తూ డబ్బులు సంపాదిస్తూ చట్ట వ్యతిరేకంగా ముందుకు వెళుతున్న ఇలాంటి కేతుగాళ్లను పట్టి బంధిస్తేనే కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. అలానే విదేశీ విద్య ఉద్యోగాలపై ఉన్న అపోహలు తగ్గుతాయి. విద్యార్థులారా, విదేశీ విద్య కోసం వెళ్లడం తప్పు కాదు,
విదేశాలలో ఉద్యోగం చేసి ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకోవడం కూడా తప్పు కాదు కానీ ఇలాంటి అడ్డదారులలో సాధించాలనుకోవడమే మనం చేసే తప్పు నిజాయితీగా ప్రయత్నించి ఉన్నత శిఖరాలకు చేరండి ఇలాంటి కేటగల్ల మాయలో పడి సుదీర్ఘ జీవితాన్ని చిక్కుల్లో పడేయకండి ఇలాంటి వాటిని ప్రోత్సహించడం వల్ల రాబోవు తరాలకు చెడు సందేశాన్ని విధానాలను అందించిన వారవుతాం గమనించండి బీ కేర్ఫుల్